కీచకుడు సైరంధ్రిని పట్టుకోపోవటం. సైరంధ్రి ఏ రకంగా అయినా సరే వెళ్ళాలి తప్పదు అని భావన చేస్తూ పెద్దపరి బోనులోకి ప్రవేశించే లేడి పిల్లలాగా ఆ కీచకుడి మందిరంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో అంబురి హాక్షి వచ్చు తెరవారయ కీచక ముఖ్యుడప్పుడు తెల్లంబుగదూచి కుల్లము కలంకయువారక మేన ఎమ్ముతాపంబునుడిగ్గద్రావి కరుపారచు ఉత్కట సంభ్రమంబు హర్షంబును బెనంగునంగ అతి చంచల భావ పరీతమూర్తి. చూశాడు కీచకుడు సైరంధ్రి వచ్చే దారిని, అలా చూస్తూ ఉన్నాడు. రెండు కళ్ళు పూర్తిగా తెరిచి కళ్ళు పెద్దవి చేసి ఆ సైరంధ్రి వచ్చేటటువంటి ఆ త్రోవని తేరిపారా చూస్తూ ఉన్నాడు. మనస్సు రకరకాలుగా ప్రతపిస్తూ ఉన్నది. ఆ మనస్సులోని కలతను, శరీరంలో ఉన్నటువంటి మదన తాపాన్ని, ఈ రెండింటినీ కూడా దిగమింగుకుంటూ ఉంటున్నాడు. గగుర్పాటుతో కూడినటువంటి ఆశ్చర్యం సంతోషం ఇవన్నీ పెనవేసుకోగా చపల స్వభావంతో కూడినటువంటి వాడై అంబురుహాక్షి వచ్చు తెరవు ఆరయ కీచక ముఖ్యుడప్పుడు తెల్లంబుగతూచి ఉల్లము కలంకయువారకమేన ఎమ్ము తాపంబునుడిగ్గద్రావి కరుపారుచు ఉత్కట సంభ్రమంబు హర్షంబును వెనంగునంగ అతి చంచల భావ పరీతమూర్తి. అలా గగుర్పాడుతో కూడినటువంటి ఆశ్చర్యము సంతోషము ఈ రెండూ కూడా పెనవేసుకునగా చపల స్వభావంతో కూడినటువంటి వాడై ఆ కీచకుడు చిడిముడి పడుచు ఎదురుతన కడగుచు హారములు చక్కగా ద్రోచుచు మల్లడి గొనుచు దుర్విలాసం బడలిక నుడ కూర్చుతుండ ఉగ్మలి ఎంతయున్. కీచకుడు తట్టుబడుతూ ఉన్నాడు. ఆ శైలేంద్రి వస్తూ ఉండటాన్ని చూశాడు. ఎదురు వెళ్లి తీసుకురావాలి అని అనుకుంటూ ఉన్నాడు. అలా ఆవిడికి ఎదురు వెళ్లటానికి సమాయత్తం అయినటువంటి వాడై తన మెడలో అలంకారాలుగా ఉన్నటువంటి హారాలన్నీ కూడా సరి చేసుకుంటూ ఉన్నాడు. శరీరం మీద శృంగార చేష్టలు అన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సైరంధ్రి అతడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చేసింది. అలా వచ్చి కీచకుడిని చూసి సైరంధ్రి అంటూ ఉన్నది, దేవి త్రసుబుట్టి వారుని తేరబనుప అరుగు తెంచిది పోయింపుడనినా ఇంతి ఎమ్ముగంబున దృష్టిలు నిలిపి తమ కమడర ఇట్లను ఆ కీచకాధముండు. ఇక్కడ దేవి అంటే మహారాణి అని అర్థం. మహారాణి ఎవరు? మత్స్యదేశపు మహారాణి సుధేష్ణాదేవి, ఈ కీచకుడు యొక్క సోదరి. అందుకని ఈ సైరంధ్రి చెప్తూ ఉన్నది, దేవి త్రిషపుట్టి వారుని దేరబనుప అరుగు దించిది పోయింపుడు. మహారాణి సుధేష్ణాదేవి దప్పిక గొని మద్యం తీసుకురమ్మని నన్ను ఇక్కడికి పంపించింది, నేను వచ్చాను, నువ్వు నాకు ఆ మద్యాన్ని గనక ఇచ్చినట్లయితే నేను తీసుకుని వెళ్లిపోతాను. ఇది ఆవిడ చెబుతూ ఉన్నటువంటి విషయం. దేవి త్రిషపుట్టి వారుని దేరబను అరుగుదించిది పోయింపుడు, నేను ఆ మద్యాన్ని తీసుకెళ్ళడానికి వచ్చానయ్యా,
నేను తెచ్చినటువంటి ఈ బంగారు పాత్రలో గనక మద్యాన్ని పోయించినట్లయితే నేను దాన్ని తీసుకుని వెళ్లిపోతాను అన్నది. అనిన ఇంటి ఎమ్మొగంబున దృష్టిలో నిలిపి ఇప్పుడు ఈ కీచకుడు ఆ శైలేంద్ర ముఖాన్ని తదేకమైనటువంటి దృష్టితో చూస్తూ ఉన్నాడు. తన యొక్క దృష్టి అంతా కూడా ఆవిడ యొక్క ముఖం మీదే నిలిపాడు. ఇంతి ఎమ్మొగంబున దృష్టిలు నిలిపి తమక మడర మోహ పరవశత్వంతో ఊగిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఇట్లను ఆ కీచకాధముండు ఆవిడ చూసి ఆ కీచకుడు సమాధానం చెబుతూ ఉన్నాడు. దేవి తృష తీర్పభూనితివి ఆ వెలది సహోదరుండనగు నా తృష లీలావతి నీదు సరస సంభావనమై తీర్పకునికి పాడియే చెప్పుమా. ఓ శైలేంద్రి, మహారాణి అయినటువంటి ఆ సుధేష్ణాదేవి యొక్క దప్పిక తీర్చడానికి నువ్వు బయలుదేరి వచ్చావు, ఆవిడ యొక్క దాహాన్ని తీర్చడానికి నువ్వు పూనుకున్నావు. దేవి తృష తీర్పపు నితివి, తృష అంటే రెండు రకాలైనటువంటి అర్థాలున్నాయి, దాహము దప్పిక. కామము అనేది కూడా దీనికి అర్థం. ఇంకో రకంగా చెప్పాలంటే తృష అంటే దాహము అని అర్థం. ఈ దాహము అనేది రెండు రకాలుగా ఉంటుంది పోని. నీళ్లు తాగాలి అనేటటువంటి దాహం ఒకటి, కామదాహము అనేది రెండవది. ఇప్పుడు ఈ రెండు అర్థాల్లోనూ కూడా ఈ తృష అనే పదాన్నే ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ కీచకుడు అంటూ ఉన్నాడు, దేవి తృష తీర్పభూ నితివి ఆ సుధేష్ణాదేవి యొక్క తృష అంటే దప్పిక, దాహము అంటే ఇక్కడ దప్పిక, ఆ దప్పిక తీర్చాలి అని నువ్వు పొనుకున్నావు, చాలా బాగుంది. మరి ఆ వెలది సహోదరుండనవు నా తృష లీలావతి నీదు సరస సంభావనమై తీర్పకునికి పాడియే చెప్పుమా. మరి ఆవిడికి స్వయాన సోదరుణ్ణి కదా నేను, ఆవిడ యొక్క సహోదరుండనగు నాకు, ఆవిడ యొక్క సోదరుణ్ణి నేను, మరి నా తృష తీర్చాలి కదా, నా దాహం తీర్చాలి కదా అన్నాడు. సుధేష్ణ యొక్క దాహం మజల తాగితే తగ్గుతుంది, కానీ వీడి యొక్క దాహం అలా కాదు, ఇది కామదాహం. అందుకని అంటూ ఉన్నాడు, నా తృష లీలావతి, వీడి దాహం ఎలా తీరుతుంది అంటే నీ దుసరస సంభావనమై తీర్పకునికి పాడియే చెప్పుమా. నీ యొక్క సరస సల్లాపాలతో నా కోరికను తీర్చకుండా ఉండటం నీకు న్యాయమా? నువ్వు దాహం తీర్చాలి అని కదా ఇక్కడికి వచ్చావు, మహారాణి గారి దాహం తీరుస్తాను అని అంటూ ఉన్నావు, మరి ఆ రాణిగారి తమ్ముడైనటువంటి నా దాహాన్ని కూడా నువ్వు తీర్చాలి కదా, మరి నా మాట ఏమిటి, నన్ను ఇలా వదిలిపెట్టేయటం అనేది నీకు అన్నీ న్యాయంగా ఉంటుందా అని అంటున్నాడు. కాంతి తల్కొత్తుని కడగంటి తూట్కితో పొందగానని మేను పొగలుటయును. నీ కటాక్ష వీక్షణాలను పొందకపోవటం చేత కలిగినటువంటి దేహతాపాన్ని, ఇక్కడ మామూలుగా మనమైతే మూడు రకాలైనటువంటి తాపాలు చెబుతూ ఉంటాం, ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము అని మూడు రకాలైనటువంటి తాపాలు మనం చెబుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ కీచకుడు నాలుగు రకాలైనటువంటి తాపాలు చెబుతూ ఉన్నాడు. ఈ నాలుగు కూడా శృంగారానికి సంబంధించినటువంటి తాపాలే ఇవి. మనం చెప్పే తాపాలేమో ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆ తాపాలవి. కానీ ఇక్కడ నాలుగు రకాలైన తాపాలు ఇవన్నీ కూడా శృంగారానికి సంబంధించినటువంటివి.
అందులో మొట్టమొదటి తాపం చెబుతూ ఉన్నాడు. కాంతి తలగొత్తుని కడగండి తొక్కితో పొందగానని మేను పగలుటయును. నీ కటాక్ష వీక్షణాలు పొందలేకపోవటం చేత కలిగినటువంటి దేహతాపము ఇది మొట్టమొదటి తాపం. దీపాను నీ పల్కు తెల్లంబుగా వినగానని వీణులు కందుటయును. నీ తీయనటువంటి పలుకులు వినలేకపోవటం చేత కలిగినటువంటి శ్రవణ తాపము ఇది రెండవది. మొట్టమొదటిదేమో దేహతాపం, రెండోదేమో శ్రవణతాపం. శ్రవణతాపం ఎందుకు వచ్చింది అంటే తీయనైనటువంటి నీ మాటలు వినలేకపోవటం చేత కలిగినటువంటి ఈ శ్రవణతాపము ఇది రెండవది. ఇంపగుని చెవ్యూలెనిమియై కొనియాడ కానని కోర్కులు కలుగుటయును. మూడవ రకమైనటువంటి తాపాన్ని చెబుతూ ఉన్నాడు. అందమైనటువంటి నీ విలాసమైన చేష్టలని ప్రీతితో మెచ్చుకోలేనటువంటి కోర్కెల వల్ల కలిగినటువంటి ఈ తాపం ఇది మదన తాపము అన్నాడు. ఇది మూడవ తాపం. సొగయించు నీ కేళి తేలి ఆనందంబు పొందగానని మరి కొందుటయును. నాలుగవ తాపం చెప్తూ ఉన్నాడు చూడండి. నీతో రహస్య క్రీడలతో రమిస్తూ ఆనందం పొందలేకపోవటం వల్ల కలిగినటువంటి మనస్తాపం, ఇవి ఇక్కడ నాలుగు రకాలైనటువంటి తాపాలు. మొట్టమొదటిదేమో దేహతాపం, రెండోది శ్రవణతాపం, మూడోది మదనతాపం, నాలుగోది మనస్తాపం. ఈ నాలుగు రకాలైనటువంటి తాపాలతోనూ దహించబడుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ కీచకుడు. అందుకనే అంటూ ఉన్నాడు, బాయనాదకు జన్మంబు ఫలమునంద భావజన్ముని పూనిక పారయుద్దు నన్ను బంటుగా నేలుము నల్లవదన ఇంకా ఈ సిగ్గు తెరయేల మేల నీకు. ఓ శైలేంద్రి, ఈ నాలుగు రకాలైనటువంటి తాపాలని కూడా పూర్తిగా పోగొట్టి నా జన్మ సఫలీకృతం చేసి నన్ను నీ బంటుగా స్వీకరించి పాలించవలసింది. నన్ను బంటుగా నేలుము నలిన వదన, నన్ను బంటిగా స్వీకరించి పాలించవలసింది. ఇంకా ఈ సిగ్గు ఈ తెరచాటు మాట వ్యవహారాలని ఎందుకు, ఇవన్నీ వదిలిపెట్టేసాయి. ఇంకా ఈ సిగ్గు తెరయేల మేల నీకు, ఇంకా ఈ సిగ్గు ఈ తెరచాటు ఇవన్నీ కూడా ఎందుకు అసలు, ఇవన్నీ కూడా వదిలిపెట్టేసేయి. నన్ను నీ బంటునిగా స్వీకరించి నన్ను పరిపాలించవలసింది, నన్ను ఏలుకోవలసింది అని అంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అగ్నిదేవుడు ప్రియురాలు వీళ్ళిద్దరూ కూడా మానవుడికి తాపాన్ని కలిగిస్తారు. అయితే అగ్నిదేవుడేమో దగ్గరగా ఉన్నప్పుడు మానవుడికి తాపాన్ని కలిగిస్తాడు, ప్రియురాలు దూరంగా ఉండి మానవుడికి తాపాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఇక్కడ అగ్నిదేవుడేమో దగ్గరకు వస్తే తాపం పెరుగుతుంది, ప్రియురాలు దూరంగా వెళ్ళిపోతే తాపం అనేది పెరుగుతుంది. ఇది లోక ప్రసిద్ధమైనటువంటి విషయం. అదే అగ్నిదేవుడు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతే తాపం తగ్గిపోతుంది. దూరంగా ఉన్నటువంటి ప్రియురాలు గనక మన దగ్గరికి వచ్చినట్లయితే ఈ తాపము అనేది పూర్తిగా తీరిపోతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఈ కీచకుడు శైలేంద్ర మీద మదన తాపాన్ని పెంచుకున్నాడు. ఆ మదన తాపంతో వేగిపోతూ ఉన్నాడు. ఇలా వేగిపోవటానికి కారణం ఏమిటి అనేది
ఇప్పుడు మనం చెప్పుకున్నాం నాలుగు రకాలైనటువంటి తాపాలతో వెగిపోతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాం మనం. ఏమిటివి? మెరుపులాగా మెరిసే కడగండి చూపులు పొందలేనటువంటి శరీరం విరహతాపాన్ని పొందుతూ ఉన్నది. ఇప్పుడు అటువంటి చూపులు ప్రసరింపజేయటం కోసం ఆవిడ దగ్గరకు వచ్చింది కాబట్టి ఆ తాపం కాస్త తగ్గిపోయింది. అలాగే వలపు మాటలు వినటువంటి చెవులు తాపాన్ని పొందాయి. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చింది, తనతో మాట్లాడుతూ ఉన్నది, ఇక మాట్లాడుతుంది కాబట్టి ఈ తాపం కూడా శ్రవణ తాపం అనేది తగ్గిపోతుంది. ఇక వలపు చేష్టలను పొగడి కోరికలు తీర్చుకోలేదు అనే తాపం ఉన్నది, దాంతో బాధపడుతూ ఉన్నాడు. ఆవిడ్ని పొంది సుఖం అనుభవించలేదు అనే మనోవేదన అనేది ఉన్నది. ఇప్పుడు ఆవిడ దరి చేరింది కాబట్టి ఈ రకమైనటువంటి ఈ రెండు తాపాలు కూడా, ఈ మదన తాపము మనస్తాపము ఈ రెండు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అంటే నాలుగు రకాలైనటువంటి తాపాలు కూడా ఈ కీచకుడికి పూర్తిగా తగ్గిపోతాయి అని భావన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే శైలేంద్ర తన దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు అదే మాటను ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు కాంతి దళకొత్తుని కడగంటి తుట్టితో పొందగానని మేను పగలుటయును, తీపారుని పలుకు తెల్లంబుగా వినగానని వీణులు కందుటయును, ఇంపగుని చెవ్యులేమిపై కొనియాడ కానని కోర్కులు కలుగుటయును, సొగయించుని కేళి తగిలి ఆనందంబు పొందగానని మది కుందుటయును, పాయునాదగు జన్మంబు ఫలమునొంద భావజన్మని పూనిక పారయుద్దు, నన్ను బంటుగా నేలము నల్లవదన ఇంక ఈ సిగ్గుదెర ఏల మేల నీకు. ఇంకా ఈ సిగ్గెందుకు, ఈ చాటుమాట వ్యవహారాలని ఎందుకు? అసలు అవన్నీ వదిలిపెట్టేసి నన్ను నీ వాడిగా స్వీకరించి, నన్ను నీ బంటుగా స్వీకరించి, నాకు అన్ని రకాలైనటువంటి సుఖాలని కూడా ప్రసాదించవలసింది, నన్ను ఏలుకోవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ మాటలు వినేశారింద్రి కీచకుణ్ణి చూసి ఇప్పుడు అంటూ ఉన్నది, చెలువై పలుకులు పెడచెవులబెట్టి, వాడు చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా పెడచెవుల పెట్టి ఏమాత్రం పట్టించుకోకుండా తీరగా ఉన్న వేత వికారయగుచు. ఆవిడ సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, చాలా ధైర్యం కలిగినటువంటి వనిత కాబట్టి ఏమాత్రము కూడా వికారాలకి లోను కాకుండా. ఇక్కడ వికారాలకి లోను కాకుండా అంటే కోపం తెచ్చుకోకుండా, ఆవేశము అనేది తెచ్చుకోకుండా, ఏమాత్రము కూడా ఆవేశం తెచ్చుకోకుండా అయిపోయింటూ ఉన్నది. మదిరపోయింపుడు అద్దేవి ఎదురు చూచూ నలుగు దడవైన మగుడ పోవలయునని. ఏవయ్యా ఓ కీచక, నువ్వు త్వరగా మద్యం పోయించు, ఆలస్యమైతే మళ్లీ ఆవిడ కోపం వస్తుంది, నేను శీఘ్రంగా వెనక్కి తిరిగి వెళ్లిపోవాలి అని చెప్పింది. ఆవిడ మహాధైర్యవంతురాలు కాబట్టి తన ముఖంలో ఉన్నటువంటి భావాలు కనపడనీయకుండా, తన మనసులో ఉన్నటువంటి భావాలు బయటపడకుండా గంభీరంగా మాట్లాడింది. ఏమీ లేదు కీచకుణ్ణి, నువ్వు త్వరగా మదిర అనేది పోయించవయ్యా, ఆలస్యమైతే మా మహారాణి గారి కోపం వస్తుంది, నేను వెళ్లిపోతాను అంది. మదిర సుధేష్ణ పాలికి ఒక మాత్రన పుచ్చద ఒడ్ల చేత కీచకుడు అంటూ ఉన్నాడు. ఓ శైలేంద్రి, మా అక్క సుధేష్ణాదేవి మదిర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెబుతూ ఉన్నావు కదా, మదిర సుధేష్ణ పాలికి ఒక మాత్రన పుచ్చద నొడ్ల చేత,
ఆ సుధీష్ణాదేవికి వడ్ల చేత ఇతరుల చేత ఇంకెవరితో అయినా సరే నేను ఆ మధురాన్ని పంపిస్తాను. ఇంపద వెడునట్టి దీని చవి ఉల్ల ముసొక్కగ నాకు మేవు నీ వదన సరోజ సౌరభమ వారణ నన్ను కోళ నిమ్ము. నువ్వు ఈ మద్యం తాగు. అలా నువ్వు ఈ మద్యాన్ని తాగి నీ ముఖ పద్మంలో ఉన్నటువంటి మంచి సువాసనలు వెదజల్లే ఆ మద్యాన్ని నన్ను తాగనివ్వు. నీ ముఖ పద్మంలో నుంచి వచ్చే ఆ సువాసనను నన్ను తాగనివ్వు. నీ వదన సరోజ సౌరభమారణ నన్ను గ్రోల నిమ్ము. బెట్టిదుడగు కామతోపుల తొడింబడకుండగా కావుమిత్తరిన్. అలా తాగనిచ్చి నా మదన తాపాన్ని పూర్తిగా పోగొట్టి నన్ను రక్షించవలసింది అని ఆ శైలేంద్రుని బతిమలాడుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, కలితురగర సమితి పొంపిరి పోయడు నాది లక్ష్మి పెంపున కెల్లన్ సరసీరుగవదన నీవు కుదురుగా నొనరించదన్ కుతూహలమసగన్. ఓ పద్మముఖి, ఓ శైలేంద్రి, రథ గజ తురగ పలాతి దళాలతో పెంపారేటటువంటి నా సేనకి, నా సంపదకి, అంతనికి కూడా నిన్నే రాణిగా చేస్తాను. నా సామ్రాజ్యానికి నువ్వే పట్టమహిషివి అని అంటూ ఉన్నాడు. అంతేకాదు, త్రిచిరమణి భూషణంబులు ఉచిత విహార ప్రకార యోగ్యాగార ప్రచయము సుందర గణికానిచయము నొప్పించువాడ నీకుంతరుణి. ఓ శైలేంద్రి, నీకు రుచిరమణి భూషణంబులు అందమైనటువంటి మణిహారాలు, అంతేకాదు ఉచిత విహార ప్రకార యోగ్యాగార ప్రచయము విలాసమైనటువంటి గృహాలు, సుందర గణికా నిచయము అందమైనటువంటి వేశ్యా సమూహాలు, వీళ్ళందరినీ కూడా నీకు పుష్కలంగా సమర్పిస్తాను అంటున్నాడు. నీకు నేను వీళ్ళందరినీ కూడా, వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తాను. ఇక్కడ ఒక విషయం చూడండి, గణికా నిచయము, గణిక అంటే వేశ్య. ఈ వేశ్యలు ఎందుకు ఇక్కడ అంటే, మందిరంలో అలంకారాలు చేయటము అనేది ఈ వేశ్యల యొక్క వృత్తి. ఈ గణికా సంచయము అనేది మందిరానికే అసలు అలంకారంగా ఉంటారు వాళ్ళు, వాళ్లే అలంకారం. ఆ తర్వాత ఆ మందిరాన్ని అలంకరించడంలో వాళ్ళు చాలా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. అంతేకాదు, నాట్యము, సంగీతము, వీటన్నింటితోనూ కూడా మహారాణి గారి మనస్సును ఎప్పుడూ కూడా రంజింపజేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని సుందర గణిక నిజము నొప్పించు ఆడ నీకుంతరుని, వాళ్ళందరినీ కూడా నీకు నేను సమకూరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. నా కులకాంతల నెల్లను నీకు పని చేయమనిచి. అంతేకాదు, నా భార్యలున్నారు, వాళ్ళందరినీ కూడా నీకు దాసీజనంగా చేస్తాను, వాళ్ళంతా కూడా నీకు దాస్యం చేస్తారు అని అంటూ ఉన్నాడు. నా కులకాంతన నెల్లను నీకం పని చేయబనిచి నెయ్యంబున నీకనుసన్న మెలగెదా. నా భార్యలంతానేమో నీకు దాస్యం చేస్తారు, మరి నేను నీ కనుసన్నలలో నేను మెలుగుతూ ఉంటాను, నువ్వేం చేయమంటే అది చేస్తాను, నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, నుంచోమంటే నుంచుంటాను. నేను నీ కనుసన్నల మెలగెదా ఏ కార్యంబైన నుడువు, ఏ పని నువ్వు చెప్పినా సరే నేను వెంటనే చేస్తాను. ఏ కార్యంబైన నుడుపు మీ వతగంగన్.
అన్ని పనులు నువ్వే చెప్పు, నువ్వు చెప్పు నేను చేస్తాను అంతే, నేను చేసేది అనేది ఏం లేదు, సర్వాధికారాలు ఇక్కడ నీకే ఇస్తూ ఉన్నాను. నేను ఈ రాజ్యానికి మహారాజునైతే నా హృదయానికి రాణివి నువ్వు, నిన్ను ఈ రాజ్యానికి ఈ సర్వస్వానికి కూడా అధికారినిగా చేస్తూ ఉన్నాను, నా సర్వస్వాన్ని నీకు నేను ధారపోస్తూ ఉన్నాను. నువ్వు ఏం చెబితే అదే జరుగుతుంది, ఇక్కడ ఉండే అంతఃపుర స్త్రీలు కాని మిగిలినటువంటి వాళ్ళు కాని అందరూ కూడా నీకు దాసీలవుతారు, నీ మాటే వేదవాక్కుగా ఇక్కడ పరిగణించబడుతుంది, నువ్వు చెప్పిందే ఇక్కడ జరుగుతుంది, కాబట్టి నువ్వు అనుజ్ఞ ఇవ్వు నేను చేస్తాను అని అంటూ ఉన్నాడు. ఇలా కీచకుడు మహామోహంలో పడిపోయి ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించండి, కీచకుడు ఏ రకంగా అయినా సరే ఈ సైరంధ్రిని లోపరుచుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సామాన్యంగా స్త్రీలకి ఆభరణాల మీద సంపదల మీద కోరిక అనేది ఎక్కువ ఉంటుంది, విలాస వస్తువులు సంపదలు ఆభరణాలు వీటిని గనక ఎరగా చూపినట్లయితే స్త్రీలు వశమైపోతారు అని ఒక నానుడి ఉన్నది. అది అవునో కాదో నాకు తెలియదు కాని నానుడి మాత్రం ఇది చాలా గట్టిగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కీచకుడు ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సైరంధ్రం మీద నా సర్వస్వాన్ని నీకు నేను ధారపోస్తూ ఉన్నాను, సిరి సంపదలు భోగభాగ్యాలు ఒకటే వీడి అన్నీ కూడా అసలు నేనే నీ దాసాను దాసుని, నువ్వు కూర్చోమండి నువ్వు కూర్చుంటాను, నుంచోమండి నుంచుంటాను, నువ్వు ఏం పని చేయమంటే అది చేస్తాను, నా భార్యలందరినీ కూడా నీకు దాసీ జనంగా చేస్తాను అని అంటూ ఉన్నాడు. ఇది పూర్తిగా మోహంలో మునిగిపోయినటువంటి వాడు మాట్లాడే మాటలు, అవే మాటలు ఇప్పుడు ఈ కీచకుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమితమైనటువంటి మోహంలో పూర్తిగా మునిగిపోయి ఏమైనా సరే ద్రౌపదికి ఆలోచన రహితంగా చేసేయాలి ఆవిడ్ని, ఆవిడ్ని ఒడిసి పట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా ప్రయత్నం చేస్తూ తనను తాను మడిచిపోయి సైరంధ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా సైరంధ్రం మీద పడి ఆవిడ్ని పట్టుకోబోయాడు. ఆ సమయంలో ద్రౌపది ఎంతైనా కూడా ఒక స్త్రీ, ఎంత రాజకన్య అయినప్పటికీ కూడా ఒక స్త్రీ అవల. కీచకుడు సహజంగా ఇతడు పురుషుడు యోధుడు, అందులోనూ మహాబలవంతుడు, అతడి పేరే సింహబలుడు, చాలా బలమైనటువంటి వాడు. గతంలో తనే చెప్పాడు చూడండి, ఈ ముల్లోకాల్లోనూ కూడా నన్ను ఎదిరించగలిగినటువంటి వాడు ఎవడూ లేడు అని చెప్పాడు. అలా పేరు ప్రఖ్యాతులన్నీ సంపాదించుకున్నటువంటి వాడు ఈ కీచకుడు. ఈ కీచకుడు ఆవిడ్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటప్పటికీ ఈ సైరంధ్రి గతాగడలా ఉనికిపోయింది, ఏం చేయాలో తెలియల, ఒకసారిగా చేయి విదిలించుకుంది. ఆ సమయంలో సుదేష్ణాదేవి యొక్క మందిరంలో నుంచి కీచకుడి యొక్క గృహానికి బయలుదేరుతూ ఉన్నటువంటి సమయంలో ఈవిడ సూర్యభగవాను ప్రార్థించింది, ఓ సూర్యదేవ నువ్వేనయ్యా ప్రత్యక్ష నారాయణుడివి, నన్ను రక్షించవలసిన బాధ్యత నీదేను అని ఇలా ప్రార్థించింది. అప్పుడు సూర్యుడు మహాబలవంతుడైనటువంటి ఒక రాక్షసుడిని పంపించాడు. ఈ రాక్షసుడు అదృశ్యంగా ఈవిడ వెనకాలే వస్తూ ఉన్నాడు, ద్రౌపదికి రక్షణ కలిగిస్తూ ఆవిడ వెనకాలే వస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడా కూడా బయటకు కనిపించాల, ఈ రాక్షసుడు అదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు తనుగా ఆచి వెనక వచ్చిన ధనుజు మహాబలము తనదు తను ఉందిన, ఇలా అదృశ్యంగా తన వెంటనే వస్తూ ఉన్నటువంటి ఆ రాక్షసునాడే, ఆ రాక్షసుడు ఒక్కసారిగా వచ్చి ఇప్పుడు ఈ ద్రౌపదిని ఆవహించేశాడు. అంటే ఆ రాక్షసుడి యొక్క బలమంతా కూడా ఈ ద్రౌపది దేవికి వచ్చింది. అతని చేవి దిల్చి
ఎప్పుడైతే ఆ రాక్షసుడి యొక్క బలం ఈ ద్రౌపది యొక్క శైలేంద్ర యొక్క శరీరంలో ఆవహించిందో అప్పుడు ఆవిడ చేతిలో ఒక్కసారి బలంగా వెళ్లి చల్లబారేసింది. దాంతో తనను పట్టుకోవటానికి ప్రయత్నం చేసినటువంటి ఆ కీచకుడు కాస్త వెళ్లి ఆత్రపడ్డాడు. ఈవిడ ఒక్కసారి చేయి విధించేటప్పటికి అంత మహాబలవంతుడైనటువంటి ఆ కీచకుడు కాస్త వెళ్లి దొరకబడ్డాడు. ఇలా విధించి రభసంబున తన్మందిరంబు ద్రుపద పుత్రిక వెడలెన్ అమితమైనటువంటి వేగంతో ఆ కీచకుడి యొక్క మందిరం నుంచి ఈ శైలేంద్ర కాస్త బయటకు వచ్చేసింది. చూడండి ఇక్కడ తను దాచి వెనక వచ్చిన ధనుజు మహాబలము తనదు తను వందిన ఆ రాక్షసుడి యొక్క బలం ఏమిని ఆవహించగా అతనిచే విధించి రభసంబున తన్మందిరంబు ద్రుపద పుత్రిక వెడలిన్ ఒక్కసారి విధులించి కొట్టింది ఆ కీచకుణ్ణి. ఆ మందిరంలో నుంచి ఆవిడ కాస్త గబా గబా బయటకు వచ్చేసింది. ఈ రకంగా శైలేంద్రి కీచకుణ్ణి విధులించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో, కీచకుడికి అవమానం జరిగింది. కేవలము ఒక స్త్రీ తనని చేత్తో తోసి ఆటలు పారేసింది, తన వీళ్ళు ఆటలు పడిపోయాడు. తనేమిటి తన బలమేమిటి? ఇది అవమానం. ఇంకొక రకంగా చూసినట్లయితే తన చేత చిక్కినటువంటి శైలేంద్రి కాస్త తప్పించబోయింది. ఏం చేయాలో తెలియలేదు. ఇప్పుడు కింద నుంచి లేచాడు, వెంటనే వదలకుండా ఆవిడ వెంటబడ్డాడు. ఏమైనా సరే శైలేంద్రిని పట్టుకోవాల్సింది. అతడిలో పంటము, మొండితనము, పట్టుదల ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. కీచకుడు మహామూర్ఖుడు, మొండివాడు. మనం గతంలోనే చెప్పుకున్నాం, వీడు మూర్ఖుడు, ఆలోచన అనేది ఏమాత్రము లేనటువంటి వాడు, అమితమైన పట్టుదల కలిగినటువంటి వాడు, మొండివాడు. దాంతో వీడికి అస్త ఇప్పుడు ఆ శైలేంద్ర వెనకాల పడ్డాడు. ఆవిడ ఏమో భయంతో పరుగులు తీస్తూ ఉన్నది, ఆవిడ వెనకాలే పరిగెడుతూ ఉన్నాడు ఈ కీచకుడు. శైలేంద్రిలో ఇప్పుడు ఈ అమిత బలాఢ్యుడైనటువంటి ఆ రాక్షసుడు ఆవేశించి ఉన్నాడు. దాంతో ఆవిడ విపరీతమైనటువంటి వేగంతో పరుగులు పెడుతూ ఉన్నది, ఆయన పట్టుకోలేకపోతూ ఉన్నాడు. అందుకని ఆవిడ ముందు పరుగు పెడుతూ ఉన్నది, వెనకాలేమో ఈ కీచకుడు పరిగెడుతున్నాడు. ఎక్కడికి వెళ్లాలో ఆవిడకేం తెలియటల్లా. ఆ రాజ్యంలో ఎక్కడైనా సరే కీచకుడు లేనటువంటి ప్రదేశము అనేది లేదు. కీచకుడు మాట అంతే రాజ్యం అంతా చెల్లుతుంది. తనను రక్షించగలిగే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎక్కడికి పోవాలి ఆలోచిస్తూనే ఉంది, పరిగెడుతూనే ఉంది, పరిగెత్తుతూనే ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ పరిగెడుతూ వెళుతూ ఉండగా ఇప్పుడు చూసింది, అదృష్టవశాత్తు అదే సమయంలో ఈ విరాట్ మహారాజు కొలువు తీర్చి ఉన్నాడు. చూసింది. ఈవిడికి చాలా ధైర్యం వచ్చింది. ఎందుకని అంటే కీచకుడు తన వెంట పడుతున్నాడు అని తన ఎవరికీ కూడా ఫిర్యాదు చేయవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఆవిడ కనుక సభలోకి వెళ్ళిపోయినట్లయితే ఆయన వెంబడిస్తూ కీచకుడు అక్కడికి వచ్చేస్తాడు. అందరికీ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది కీచకుడు ఈవిడ వెంట పడుతూ ఉన్నాడు అనే విషయం. తాను ఎవరికీ చెప్పకుండానే అందరికీ తెలిసిపోతుంది. ఇలా ఆలోచించినటువంటిది ఆ కొలువు తీరి ఉన్నటువంటి విరాట్ మహారాజు యొక్క సభలోకి ప్రవేశించేసింది సరాసరి ఈ ద్రౌపది. కామంతో కడు పూర్తిగా కప్పుకుని పోయిన ఈ కీచకుడికి, ఇందాకే మనం చెప్పుకున్నాం అతను మహామండివాడు, మూర్ఖుడు అని, గర్విష్ఠు కూడాను, నేను చాలా బలవంతుణ్ణి, నన్ను ఎవరు కూడా గెలవలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే గర్వం కూడా ఉంది అతనికి, అహంకారం ఉంది. దాంతో అక్కడ ఉన్నటువంటి జనాలని ఎవరిని కూడా ఏమాత్రము లెక్క చేయకుండా ఆ సభలోకి వెళ్ళిపోయాడు. ద్రౌపది వెనకాలే అతను కూడా
సభలోకి వెళ్ళిపోయాడు.